నిరసనలొద్దు అన్నటువంటి స్టేట్మెంట్. ఇది మేము ఇచ్చినటువంటి ఉత్తర్వు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ధర్నాలు మతపరమైన వేడుకలకు దాన్ని ఉపయోగించుకోవద్దు. మార్గదర్శకాలు జారీ చేశారు రాజ్యసభ సచివాలయం. లోక్సభ సచివాలయం అసభ్య అన్పార్లమెంటరీ పదాల జాబితాను విడుదల చేయడంతో చెలరేగిన కలకలం. సద్దు వనక్కు ముందే తాజాగా మరో దుమారం రేగింది. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేపట్టద్దంటూ రాజ్యసభ సచివాలయం మార్గదర్శకాలు జారీ చేయడం చర్చనీయాసమైంది. ప్రదర్శనలు ధర్నాలు సమ్మెలు దీక్షలు మతపరమైన వేడుకలు వంటి వాటి కోసం పార్లమెంట్ ప్రాంగణాన్ని సభ్యులు ఉపయోగించుకోకూడదని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఇవన్నీ ప్రతిసారి ఉండేటువంటివే, కాకపోతే ఎవరు పట్టించుకునేది ఉండదు. ఇది కామన్, దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ప్రతిసారి ఉండేటువంటి రెగ్యులర్ ప్రొసీజర్, ఇలా మొక్క పెడతారు, ఎవరు పట్టించుకోడు, ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు. లేకపోతే బస్సులు తీసుకుంటున్నాం, బడులకి సెలవు ఇవ్వండి. నిన్న ముఖ్యమంత్రి వైజాగ్ పర్యటన సందర్భంగా జాబితాలో డీఈఓకు డీటీసీ లేక సీఎం పర్యటనతో విశాఖలో మూతపడ్డ పలు పాఠశాలలు, విశాఖలో శుక్రవారం వైఎస్ఆర్ వాహనమిత్ర సభకు ఆర్టీసీతో పాటు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసి లబ్ధిదారులను తరలించారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులు తీసుకుంటున్నాం, అందువల్ల ఆ విద్యాలయాలకు శుక్రవారం సెలవు ఇవ్వండి. జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ జీసీ రాజరత్నం డీఈఓకు లేఖ రాయడం కలకలం రేపుతుంది. దాదాపు 34 విద్యాసంస్థల పేర్లను ప్రస్తావిస్తూ 13వ తేదీని రాసినట్టు ఉన్న లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా నేపథ్యంలో డీఈఓ ఆదేశాల మేరకు శుక్రవారం సెలవిస్తున్నట్టు పలు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆయా బస్సులు సభకు సమకూర్చినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ప్రతిసారి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అప్పట్లో రాయడానికి మనసొప్పలేదు, ఇప్పట్లో రాయడానికి మనసొప్పింది. ఎందుకు అంటే ప్రభుత్వాలు మనకు కావలసినట్టు లేకపోతే జరిగేటువంటిది. ఇది తప్ప రైట్ అంటే ఖచ్చితంగా తప్పే, కాకపోతే అందరూ చేస్తున్నటువంటి తప్పు. ఇది ఒక చట్టబద్ధం కానటువంటి, చట్టబద్ధం చేసినటువంటి తప్పు అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. లేకపోతే ఆంధ్రజ్యోతి విలయం